తెలంగాణ ప్రజల గుండెల్ని మళ్ళీ కొట్టుకునేలా చేసిన ఊపిరితడు. ఆరు దశాబ్దాలుగా 4.5 కోట్ల మంది కన్నీటి కష్టం నుంచి వచ్చిన విజయం, అమరవీరుల ప్రాణ త్యాగం నుంచి వచ్చిన విజయం, తెలంగాణ వీరులకు వందనం, మీ త్యాగాల గుర్తులము మీ మందరం. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రజల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తా. ఏంటది విజయదేవ్, ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి మీ పార్టీకి రాజీనామా చేస్తున్నా సార్. లోక భీకర లీలన్ బధియించి తద్విపుల వక్షశైల రక్తౌఖ నిర్జర ముర్వేపతి సూచుతుండ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మీరు మద్దతిస్తానని హామీ ఇస్తే తప్పకుండా మా పార్టీ కూడా మీకు మద్దతు ఇస్తుంది. అలాగే తమ్ముడు, మా పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా మీ ఆశయం నెరవేరుస్తాం. ఆమరణ నిరాహార దీక్షకు పోతున్నాను. ఈ యుద్ధంలో ఓడిపోతే వీరుల్లో కలిసిపోవచ్చు, గెలిస్తే ధీరుడై తిరిగి రావచ్చు. వీరుడైతే వేగు చుక్కలో చూసుకుంటా, ధీరుడై తిరిగి వస్తే హారతి కర్పూరంతో స్వాగతం పలుకుతా. రాయి రాయి రాసుకుంటే నిప్పు రగులుతుంది, చెయ్యి చెయ్యి కలిపితే రగులుతున్న పోరాటం అవుతుంది. సమస్త పంచభూతాల సాక్షిగా నా ప్రాణప్రదమైన తెలంగాణ కోసం నడిచే నక్షత్ర కాంతి నవుతా. మార్పుని కోరే మానవ జాతికి ధైర్యం నింపే సాహసం, క్షీర సంద్రమున గరళము తాగిన బోళా శంకర గాంభీర్యం. ఈ ఉద్యమంలో ఏమన్నా జరగవచ్చు, ఒకవేళ జరగరాంది జరిగితే ఉద్యమాన్ని ముందుండి మీరే నడిపించాలా. ఆ కరీంనగర్ ఏసీపీకి ఫోన్ చేసి ఆ విజయదేవ్ ఆమరణ నిరాహార దీక్ష చేయకుండా ఆప్ చేసేయాలి. నాయకుడు దీక్షకు బయలుదేరితే పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీసులు అడ్డుకోండి. ఆ విజయదేవ్ ఆమరణ ఆహార దీక్ష చేస్తూ చచ్చిపోయేటట్టున్నాడు, రోజుకొక విద్యార్థి చచ్చిపోతూ ఉన్నాడమ్మా. కేంద్రం దిగొచ్చి తెలంగాణ ప్రక్రియ ప్రారంభించింది, బంగారు తెలంగాణ సాకారం ఎంతో దూరంలో లేదు, కొన్ని అడుగులు దూరంలో మాత్రమే ఉంది. ఈ దీక్ష సమయంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విద్యార్థులకు నా వందనాలు, ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరులకు నా జోహార్లు. ఏ ధైర్యంతో అయితే, ఏ తెగుతో అయితే ఈ రాష్ట్రాన్ని సాధించానో అదే ధైర్యంతో చెప్తున్నా, ఒంటరి పోరులో గెలుస్తా, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అవుతా, ఇదే నా శపథం.